ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనలో మొదలైన ఆలోచన యువతలో ఎలాంటి మార్పు తీసుకొస్తోంది? వాజ్ ది స్టోరీ. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తోంది. పదో తరగతి చదివిన తర్వాత అర్ధాంతరంగా చదువు ఆపేసి ఉపాధి కోసం వలస బాట పడుతుంది. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు నడుం బిగించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత యువతను ఆదుకోవడానికి ఆయన మొగ్గు చూపారు. సొంత నియోజకవర్గంలోనే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఆయన చర్యలు చేపట్టారు. ఒడిశాకు ఆనుకుని ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. నియోజకవర్గమంతా గ్రామీణ ప్రాంతం కావడంతో అక్కడ యువత సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్ పెట్టారు. పోటీ పరీక్షలకు సరైన శిక్షణ లేక ఇబ్బంది పడుతున్న యువతను ఆయన గుర్తించారు. ఉపాధ్యాయ శిక్షణకు హాజరయ్యే యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఎమ్మెల్యే ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 60 లక్షల రూపాయలు వెచ్చించి బోధనా సామాగ్రిని సమకూర్చారు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితోనే తాను ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు గోవిందరావు పాతపట్నం పరిసర ప్రాంతంలో తన తండ్రి మామిడి అప్పారావు పేరిట ఓ చారిటబుల్ ట్రస్ట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా పేద విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన ఉచిత డిఎస్సీ కోచింగ్ ద్వారా సుమారు 600 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రం తమకెంతగానో ఉపయోగపడుతుందని డిఎస్సీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా నిరుద్యోగ యువతను ఆదుకుంటున్న పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు నేటితరం ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.